లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. మే 10వ తేదీ బ్రహ్మముతో బంధము. ప్రజలు దైవాన్ని ప్రార్థించడమో లేదా దైవం మీద ధ్యానమో ఎందుకు చేస్తారంటే వారు అడిగినవన్నీ వరాలుగా ప్రసాదిస్తాడని. బ్రహ్మముతో బంధం ఏర్పడినప్పుడు మనస్సు కోరికలతో నిండదు. బంధమంటే అణకోగా ఒదిగిపోవడం. అలాంటప్పుడు కోరికలకు ప్రార్థనలకు తావుండదు. ఆత్మవిముక్తి అంటే బ్రహ్మముతో లయమవడం. ఇప్పుడు బ్రహ్మముతో బంధాన్ని స్థిరపరచడం అనే ప్రశ్న తలెత్తుతుంది. బంధాన్ని స్థిరపరచాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బంధము ముందే ఉన్నది. కావలసిందల్లా దాని స్వభావం గురించిన ఎరుక మాత్రమే. మనము దైవం గురించి ఆలోచించినప్పుడు కూడా అతడు చైతన్యము, ప్రాణశక్తి రూపములో, ఆత్మరూపములో మనలోనే ఉన్నాడు. ఇది తెలిసినప్పుడు అతడు వేరు, నేను వేరు అనే ఆలోచనలు అదృశ్యమవుతాయి. ద్వంద్వభావం పోయి ఏకత్వం మిగులుతుంది. తత్వజ్ఞాని వేదాద్రి మహర్షి.